నమస్తే సార్. నమస్తే. మీది వైజాగా? కాదు సార్, విశాఖపట్నం. తిక్క తిక్కగా సమాధానం చెప్తున్నావు ఏంటి? మా వైజాగ్లో అందరూ అంతేనండి. లేకపోతే ఏంటి సార్, బయట చూసి కూడా అడుగుతారండి. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ కాలేజీలో చదువుకున్నావు? ప్రిన్సిపల్ ఉన్న కాలేజీలో సార్. ఈ ఉద్యోగం నేను నీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, బాగా చదువుకునే వాడిని కాబట్టి. ఈ ఉద్యోగం నేను నీకు ఇవ్వకపోతే నీకు మెదడలేదు. నేను ఎవరో నీకు తెలుసా? మీరే మీకు తెలియనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది సార్? చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ తెలుసా? తెలుసు సార్. ఎలా? పేపర్లో చదివాను సార్, మిమ్మల్ని మీ స్ట్రిక్ట్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చెప్పాను సార్. ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అన్నమాట. అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి. సరే, నువ్వు మా ఆఫీస్ లోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి. అంటే? అంటే ఏమును సార్, మీ పాత చెప్పంతలా చేయబట్టే కదా మీ కంపెనీ గ్లాస్ వచ్చింది, అందుకే కదా మాలాంటి కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారు. యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్. థాంక్ యూ సార్. అందుకే పాత స్టాఫ్ ని పీకేసా. నువ్వు నాకు బాగా నచ్చావు. యు ఆర్ అపాయింటెడ్. థాంక్ యూ సార్. ఓకే ఓకే. అంతే కాదు, ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామిడేషన్ కూడా ఇస్తున్నాను. చాలా థాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్యూన్ ని పంపించు. గుడ్ మార్నింగ్ అంకుల్. నన్న మిమ్మల్ని అంకుల్, మీరు అచ్చుమ అంకుల్ లా ఉంటారు సార్. ఓ అవును సార్, కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్. తలపోటుతో చచ్చిపోయాడా? ఎవరైనా గుండె పొడితో చచ్చిపోతారు, కానీ తలపొడితో చచ్చిపోవడం ఏంటి? ఆయనకి అసలు గుండె లేదు సార్. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్ ప్లీజ్. సిట్ డౌన్. థాంక్ యూ సార్. నీకు మార్కులు బాగా తక్కువ వచ్చినాయే? ఏం లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా, అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఓకే. ఈవెన్ దో ఈ ఆఫీస్ లో నీకు ఉద్యోగం లేదు. అదేంటి సార్? ఎందుకంటే నీకు ఆఫీస్ లో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు, వర్క్ చేయరు. అలా అనకండి సార్. వై? నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్లకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్. ప్రామిస్? ప్రామిస్ సార్. ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థాంక్ యూ అంకుల్. సారీ. థాంక్ యూ సార్. ఓకే, వెళ్ళు. కంగ్రాచులేషన్. థాంక్ యూ సార్. గో. యో. థాంక్ యూ సార్. ప్యూన్ పంపించు. తాళవేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. అయ్యి బాబోయ్ సింగారి గారు, మీకు పంత తక్కువ శృంగారం ఎక్కువ అండి. మీరు కొత్త అండి? అది డ్యూటీకి. డ్యూటీకి పాతేనండి, ఇక్కడే కొత్త కొత్తగా ఉంది. సిటీలో చిత్ర చిత్రాలు జరిగిపోతాయండి, జాగ్రత్త అండి. అలాగేనండి. వెళ్ళొస్తానండి. డోర్ వేసెళ్ళండి. కమిన్. ఏంట్రా నువ్వా ఇతనే ఇక్కడ? మేడం మీకు దండం పెడతాను, ఓ నాలుగు రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రూమ్ లోనా? అవును మేడం. అయితే ఇతను ఇమీడియట్ గా దుకాణం మార్చమంచండి. నేను బయటికి వెళ్ళాలా? రేపు పుట్టడం నిన్ను. మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా. అసలు ఇక్కడ నుంచి బయటికి మీకు దండం పెడతాను సార్, మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా. మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది, మీకు దండం పెడతాను. నన్ను బతికించండి అమ్మా. అమ్మా, మరో నాలుగు రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది, అందులో మారుతుందని. సరేరా, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా, పోనీ. అమ్మా మీరు కదనకండి అమ్మా. సరే, ఏం చేస్తాం, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బ్యాగే. మే కమిన్ సార్. కమిన్. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. మీసం లేకపోయినా? మీసంది ఉంది సార్, మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు. ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళజోడు లేకుండా రావాలని తెలీదా? తెలుసు సార్. మరి ఎందుకు తీయలేదు? తీస్తే ప్రమాదం సార్. ఏం మెల్లకన్నా? కాదు సార్. కన్ను లేదా? కాదు సార్. ఎందుకు తీయలేదు? తీ మరి. పెట్టే తల్లు, కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవాడుకో, చేపంతా కళ్ళు తిరిగి పడిపోతారు. నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను. పెట్టే తల్లో సంతకం. సంతకం అయితే ఇప్పుడే పెడతాను. వెళ్ళు, పట్టుకెళ్ళు. చిన్న రిక్వెస్ట్. ఎస్. కళ్ళజోడు మాత్రం తీకే. ఓకే. నైట్స్ కూడా. ఓకే. ఇదేంటి ఈ జబ్బు నాకు వచ్చిందేంటి?
చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్. ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేశావు సార్. జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా, ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితం ఒక మహాసముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు. ఇక్కడికి రావటం నా దురదృష్టం. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు, సిగ్నేచర్. ఓకే, నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు. ఏడిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్తయ్య కళలాగే నీ కళ్ళు కూడా పీకే. నువ్వు కళ్ళ జోడు తీ. మీటింగ్ అయ్యేదాకా కళ్ళ జోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. అమ్మా అలివేలు, ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా? నేను అన్నానా? మీరే అన్నారు సార్. అనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఆ ఇంతకీ ఆ వెంకటగాడు ఏడి రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషణం గడి మీటింగ్ వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. వెంకట్ ఎరా, నన్ను భోషణంగాడు పాషాణంగాడు అన్నావు, నిజమేనా? సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్. మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భోషణంగాడు అన్నావా? అసలు భోషణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిన్నాకుళ్ళ ఉంటుందిరా వేధవా. ఎరా, నేను నీకేదో చెప్పాను గుర్తుందా? ఆ గుర్తుంది గుర్తుంది, నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. ఆ హలో. ఎస్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఎగరేసుకుంటూ ఏపిన అప్పడం? అప్పడమా? ఏంటే అప్పడం ఎప్పుడు అంటున్నావు? నేను ఎవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వ, ఉప్మా రవ్వ. ఎక్కడికి ఎగరేసుకెళ్ళిపోతున్నావు? ఏంటే పోలీసుల్నే ప్రశ్నలు అడుగుతున్నావు? ఆహా, పొయ్యిలో పొల్లై కాదు, మూడు అడుగులు ఉన్నావు, నువ్వు పోలీసు అడువా? మనిషికి బారు కాదమ్మా ముఖ్యము, గుండెలో డేరు ఉండాలి. డేరు అప్పు నీ గుండు బోరుకు వచ్చినట్టుంది, ఎడికి ఆట చూపించకపో. మాకు తెలుసులే, ఇంతకీ మా అస్సే గారిని వచ్చారా? నన్ను ఎదుర కాపలాకెట్లేవేటి, ఎళ్ళెత్తుకోపా. థ్యాంక్స్ అమ్మా, నీ పని చూసుకో. ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా, మా అస్సే గారు వచ్చింటా అంటావా? వచ్చి ఉండర్లే. సార్, నీ పని ఏంటో చెప్పు. ఒక సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్. బలి కనిపెట్టారు. ఏంటంత అర్జెంట్? నాకా సార్? అర్జెంట్ నన్ను ప్రేమించిన అతనికి అర్జెంట్. పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్. మరి తల్లి? నేనే సార్. నువ్వు తల్లివా? అవును సార్. వాడు తండ్రా? అవును సార్. నీకు పెళ్లి అవ్వలేదా? అవును సార్. ఒక సంవత్సరం సెలవు ఎందుకు? కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను, వెళ్ళిపో. తల్లి అంట తండ్రి అంట పెళ్లి కాలేదంట ఆఫీస్ లో సార్. నన్ను రమ్మన్నారంట. రావాయ వెంకట్, ఇదిగో నీ డిమోషన్ సార్. అదే ప్రమోషన్ అయ్యా, తీసుకో. థాంక్యూ సార్. బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇక్కడలాగే కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో. అలాగే. ఓకే బాయ్ బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు వెళ్లే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్, ఇది బాగా వెరిఫై చేసి ఆర్డర్ కి ఇచ్చి పంపించు. అలాగే సార్. ఓకే ఓకే సార్. థాంక్యూ సార్. హలో, ప్యూన్ పంపించు.